నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇందిరమ్మ రాజ్య పాలన, మీ ప్రజాపాలన? ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు దియ్యడమే మీ ప్రజాపాలననా, మీ ఇందిరమ్మ రాజ్యమా? నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా 420 మీరు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే, వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజాపాలననా, ఇందిరమ్మ రాజ్యమా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును, వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని, హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక ప్రవీణ్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లో లేనిపోని కేసులు పెట్టినారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు. ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి 3 నెలలు కూడా కాలేదు, సుమారు 2600 పై చిలుకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ సానుభూతి పనుల మీద జరిగినాయి. 3 నెలలు కూడా కాలేదు వీళ్ళు గెలిచి. ఈ ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పనులందరి మీద 2600 పై చిలుకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు, ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన? బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇండ్ల మీద, మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర దగ్గర 120 చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేశారు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మొన్నటికి మొన్న జమ్మికుంటలో ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి, కబ్జా ప్రయత్నానికి సంబంధించి ఒక కౌన్సిలర్ను ప్రశ్నిస్తే సామాన్యుడు, ఆయన మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు రవీందర్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా ఇనుప రాడ్డుతో ఆయన తల ఎట్లా పగలగొట్టిండో మనం మీడియాలో, సోషల్ మీడియాలో చూసినాం. ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని.